Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఆ పని చేయగలరా? ఎన్నికలు వస్తున్నాయంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో అందరూ హడావిడి పడిపోతూ ఉంటారు. కానీ చంద్రబాబు మాత్రం ఎప్పుడూ నింపాదిగానే ఉంటారు. రేపు నామినేషన్ల ఆఖరు అంటే ఈరోజు రాత్రికి అభ్యర్థిని ఖరారు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి చంద్రబాబు ఇకపై ఆ పద్ధతికి స్వస్తి చెబుతున్నారని తెలుస్తోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే స్వయంగా ఈ వ్యవహారంపై హింట్ ఇచ్చారు. ఈ దఫా అభ్యర్థుల ఎంపికలో టీడీపీ స్పీడ్గా ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, ఈసారి మాత్రం చాలా త్వరగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామని అన్నారు అచ్చెన్నాయుడు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన మీటింగ్లో అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే 2024 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులు ఎవరనే విషయం త్వరగానే తేలిపోతుందన్నమాట. గతంలోలాగా జాగుబేరం కాకుండా త్వరగానే ఆ వ్యవహారం తేల్చేస్తారన్నమాట చంద్రబాబు. అచ్చెన్నాయుడు మాటలు వింటే అదే నిజమనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరనే విషయంలో సీఎం జగన్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. కుప్పం సహా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించుకుంటూ వస్తున్నారు. రెబల్స్పై వేటు వేస్తూ వెంకటగిరి, నెల్లూరు రూరల్కి కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటించేశారు. కొన్ని చోట్ల సిట్టింగ్లకు పొగబెట్టే కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ ఉండవల్లి శ్రీదేవి లాంటి ఎమ్మెల్యేలకు ముందుగానే హింట్ ఇచ్చారు. అస్త్ర సన్యాసం చేస్తాం, మా పిల్లల్ని బరిలోకి దింపుతాం అంటున్న పేర్ని నాని ధర్మన వంటి వారికి కూడా కుదరదని సంకేతాలు పంపించారు. అవసరమైతే ముందుగానే కొందరికి ఎమ్మెల్సీలు ఇస్తున్నారు, మరికొందరికి సీటు కన్ఫామ్ అనే సంకేతాలు పంపిస్తున్నారు. టికెట్ల కేటాయింపులో జగన్ స్పీడ్ని చంద్రబాబు అందుకోలేకపోతున్నారు. గతంలో కూడా వలస నాయకులపై చంద్రబాబు ఆధారపడేవారు. చివరి నిమిషం వరకు వేచి చూసి అభ్యర్థులను ఖరారు చేసేవారు. ఈసారి మాత్రం అలాంటి ఆలస్యం అసలుకే మోసం తెస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పైగా జనసేనతో పొత్తుల కుంపటి ఉండనే ఉంది. జనసేనకు వదిలేసే నియోజకవర్గాలేంటో ముందుగానే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా చంద్రబాబు ఈ ఏడాదిలోనే అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. అచ్చెన్నాయుడు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ఈసారి వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేస్తామంటున్నారు.